హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పక్క విలేజ్ బోరడు. నేను మొన్న ఆట పెట్టినా కదా అంతాని, అయితే చాలా మంది ఏం చేస్తున్నాను, టైం పాస్ కాల్ చేస్తారు. అట్లా చేయకుండా బ్రో, ఎందుకంటే నాకు పని ఉంది, వర్క్ ఉంది, ఈ పని చేసుకోవాలి కదా. ఇక కొంచెం టైం పాస్ కాల్ మాత్రం చేయకండి. చాలా మంది అదే పరిస్థితి, ప్రతి ఒక్కరు ఇంచు మీద నువ్వు వచ్చి పెట్టి 15 రోజులు అవుతుంది ఆట పెట్టి, చాలా మంది టైం పాస్ చేస్తారు. అట్లా చేయకండి, ఎందుకంటే ఆట మాత్రం పరిస్థితి పరిస్థితి ఇది. ఆట అయితే ఇక్కడ ఉంది, నేను చేనుకు వచ్చిన సర్వే నడుస్తుంది. ఇక చూడండి, ఇక వాటర్ కూడా తెచ్చిన సర్వే వాళ్ళకు, మా పెద్ద మనుషులకు వీలు కావాలని. ఇక ఆటో అయితే ఇట్లుంది మొత్తం, మీకు మళ్ళీ చెప్తా డీటెయిల్స్. మళ్ళీ అడుగుతారు చెప్పినా కూడా, మళ్ళీ చెప్తాను మీకు కన్ఫర్ము. నేను మార్చిలో 2023 మార్చిలో తీసుకున్నా బండి, మార్చిలో తీసుకున్న తర్వాత మార్చి 10 తీసుకున్నా. రిజిస్ట్రేషన్ వచ్చేసి 25 అయింది, అప్పటిదాకా కాలే బండి, ఇంటి దగ్గరనే ఉంది మన ఊళ్ళోనే ఇక్కడనే. ఇక తర్వాత మా ఏప్రిల్లో స్టార్ట్ చేసిన నడిపించడం, అంటే రిజిస్ట్రేషన్ అయిపోయాక బండి కింద ఫోటోలు కొట్టుకున్న తర్వాత మనం ర్యాపిడ్గా జాయిన్ చేసి, ర్యాపిడ్గా ఊబర్ తప్ప నేను ఏం కొట్టలేను. అది కూడా ఇంకా తక్కువనే కొట్టిన, రోజు ఒక 80 కిలోమీటర్ 90 కిలోమీటర్ చెప్పిన ఒక 6,000 7,000 తిరిగింది. తర్వాత నేను దసరా వచ్చింది, దసరా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసిన, ఇంటికి వచ్చిన తర్వాత ఇక పని వచ్చింది. మీకు ఆల్రెడీ వీడియో పెట్టినా కూడా కాదు, ఏమేమి పంపాలి అన్నీ కూడా. తర్వాత ఇప్పుడు సర్వే వచ్చింది, మొత్తం 4 నెలల మీద అయిపోయింది. నేను ఆటో నడిపాక 8,000 9,000 తిరిగింది బండి. తిరిగిన తర్వాత ఏది మీటర్ ఆగిపోయింది. మీటర్ అయిపోయిన తర్వాత నేను సర్వీసింగ్ చేపించుకొని ఇంటికి వచ్చేసిన, మా ఊరికి, మా సొంత ఊరికి వచ్చేసి ఇక్కడనే సెటిల్ అయిన అనమాట. అయితే 13 అంటే ఇప్పుడు ఇంచుమించు ఒక 13,000 14,000 కూడా తిరగలేదు, 13,000 తిరిగింది. అంటే 3 సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయినాయి, 4 సర్వీసింగ్ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఇంకో 1,000 కిలోమీటర్ తిరిగినాక చేపియాలి, ఎందుకంటే ఇంకా 1,000 తిరగలేదు కాబట్టి నేను చేపిస్తలేదు. మీరు ఎవరికైనా బండి కావాలనుకుంటే చేపించుకోండి, లేకుంటే నేను చేయిస్తా. అట్లా ఇక బండి రేట్ అయితే 4,50 చెప్తున్నా, దాన్ని బట్టి మీరు చెప్పండి, ఫైనల్ చేసుకుందాము. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి, లేకుంటే ఫోన్ చేయకండి, ఎందుకంటే టైం పాస్ పాస్ అస్సలు చేయకండి. ఫస్ట్ చెప్తున్నా, బండి మొత్తం డీటెయిల్స్ మీకు మళ్ళీ చూపిస్తా కావాలంటే. ఓకేనా, చూస్తున్నాను వీడియో మాత్రము. ఆట ఎట్లా కొత్త ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, మనం సేవర్ నుంచి ఎట్లా తెస్తామో అట్లే ఉంటుంది. ఒక నంబర్ తప్ప సేమ్ సేవర్ నుంచి తెస్తామో అట్లనే ఉంటుంది ఆటో మాత్రం. మీకు మళ్ళీ చూపిస్తా డీటెయిల్స్ మొత్తం అన్ని చూడండి. మొత్తం బంపర్ వేపించిన ఇంటకు మీకు క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు ఆగండి కొంచెం, ఇక చూపిస్తున్నాండి. ఇది మా చేను మొత్తం రాళ్ళపు మొత్తం సరాసరి ఎట్లుంటుందో అట్లా ఉంటుంది, మొత్తం రాళ్ళే ఉంటాయి, మొత్తం చేను ఉండదు కానీ రాలే ఉంటుంది, మొత్తం ఆ చేనే. ఇది మొత్తం సర్వే చేయించినాం, ఇప్పుడు కాలువలు కొడుతున్నారు. జేసీపీ అక్కడ ఉంది, మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది అక్కడ ఉంది జేసీపీ. అయితే ఇక నా ఆటో చూపిస్తాను అండి నెక్స్ట్. ఇక నేను ఆటో ఇది, ఇక ముంగల్ టైరు ఒక 85% ఉంటుంది ముంగల్ టైరు, చూడండి. ఓకేనా, ఇక బండి ఏడా క్రాషెస్ ఉంటుంది, ఎందుకంటే మనము నడిపించింది తక్కువ. మీకు ఆల్రెడీ అన్ని వీడియోలు చెప్తున్నా, ప్రతి వీడియోలో మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక బండి నెంబర్ వచ్చేసి TS11UD3143 అనమాట బండి నెంబర్ వచ్చేసి. చూడండి ఇగో సిఎన్జీ, ఈ లోగో అంటే సిఎన్జీతో నడుస్తుంది ఇది గ్యాసు. ఓకేనా, ఇగో వెనక టైర్ ఓ 80% దాకా ఉన్నాయి, అది ముందు టైర్ ఏమో 85% వెనక టైర్ 80% దాకా ఉన్నాయి. ఇది పెట్రోలు, ఇక్కడ పెట్రోల్ ఒప్పించుకోవాలి లెఫ్ట్ సైడ్లో, మనకు మన డ్రైవర్ లెఫ్ట్ సైడ్లో ఒప్పించుకోవాలి పెట్రోలు. ఇక బండి నెంబర్ మళ్ళీ ఇక్కడ, ఇక టాప్ చూడండి ఎంత టైట్ ఉంటుంది. నేను అసలు ఏమి వేపి టాప్ మీద ఏమి వేపియాను, ఎక్స్ట్రా పైలిస్ అంటే కూడా నేను వేపించుకోలేను. నేను ప్రతి వీడియో చూడవచ్చు నా వీడియోస్, చూడండి ఇగో టాప్ చూడండి ఇంత టైట్ ఉంటుందో, ఇది చూడు లూజే ఉంటుంది చూడండి. ఇంత పొక్కలు ఇక్కడ ఏం పడలేదు, ఇక గిన్నే గింత కొంచెం పొక్క పడ్డది. గిడ గిడ ఒకసారి గిడ ఒకతానా, గిడ గిడ ముడతానా. ఇక బైక్ కూడా ఒకసారి గిడ క్రాషెస్ చేసాడు, ఇట్లా రాసుకపోయినంత గిడ అంతే. ఇక మిగతా ఏం లేదు, చుట్టుముడు చూపిస్తా, 360 డిగ్రీ చూపిస్తా మీకు. ఇగో 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 చూడండి ఆటోకి ఏమని చెప్పండి. ఇక నా పరిస్థితి బాగాలేక నేను నమ్ముతున్నా, దానికి మీరు టైం పాస్ కాల్ చేసి ఇష్టమైన రేటు మాట్లాడుతారు. చూడండి ఇగో వెనుకకు ర్యాపిడో ఇవి ఉన్నాయి కవర్సు వెనుకకు, ఇక సీట్ బెల్ట్ ఇవి మీకు. అది కూడా స్టెప్ని కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి, ఇంతకుముందు చూపెట్టాను కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. లైన్లో అట్లనే ఉండండి, ఇక చూస్తారు కదా స్టెప్ని చూపిస్తాను మళ్ళీ ఒకసారి. స్టెప్ని చూడండి, అసలు స్టెప్ని ఇప్పని లేదు నేను, ఎట్లుందో కూడా ఎట్లా ఇప్పాలని కూడా నాకు తెలియదు. ఇది ఇగో ఇగో
ఇవి అంటారు ఇవి అట్లున్నాయి, ఇగో అర్థమవుతుందా? ఇగో ఇది నా డ్రెస్, ఇది ఇది ఫైర్ ఎమర్జెన్సీ కోసం బుక్ చేస్తారు. ఇది జాకీ, ఇవి ఇక్కడ ఇందులో ప్రాణాలు ఉంటాయి. ఇది బ్యాటరీ, ఓకేనా? మళ్ళీ చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా పెట్రోల్ కూడా ఎప్పుడు క్యారీ చేస్తా, ఇప్పటికి ఎక్స్ట్రా పెట్రోల్ ఇంత క్యారీ చేస్తా, ఎందుకంటే నేను లెక్క పట్టా కదా. మనకి ఇక్కడ మా ఊళ్ళో ఎక్కువ దొరుకుతుంది ఏంది సిఎన్జీ, అందుకే చెప్తున్నా. చూడండి ఒకసారి రేటింగ్ రేటింగ్ ఇప్పుడు రేటింగ్ మొన్న హైదరాబాద్ వచ్చిన అప్పుడు వేయించిన, ఇక 9,800 తిరిగింది ఇప్పటికి. ఇది ఒక 3,000 వేసుకోండి, నేను ఊళ్ళో అప్పుడు వచ్చినా కదా. అది కూడా రేటింగ్ వేయిస్తుంటే మీటర్ వైట్ కానీ ఇక్కడ దొరకలేదు. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు వేయించుకున్నా. చూడండి ఇగో ఇక్కడ మట్టి ఎందుకున్నది అంటే మాత్రం ఎర్ర, మొత్తం ఎర్ర మట్టే ఉంటుంది, ఓకేనా? అందుకే అంత ఇట్లా అనిపిస్తుంది మీకు. ఇగో మళ్ళీ చూపిస్తాను, ఇంత బంపర్ వేయించిన మీకు. మళ్ళీ ఇంత అది కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూపిస్తాను. అది కూడా డౌట్ పెడతాను మళ్ళీ, మీరు లైన్లో ఉండండి అతను, మీరు చూస్తున్నాను వీడియోని. చూడండి కొంచెం ఎర్రమాట ఉంటుంది, మా దగ్గర మొత్తం కర్ణాటక బార్డర్ కదా, కొంచెం ఎర్రమాట ఉంటుంది. కడుగుతే నీట్గా అయిపోతుంది, ఇంకా కడగా మసరులో అవుతుంది, ఓకేనా? చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ ఆయిల్ పోస్తారు, ఇగో ఎర్ర ఉంది మొత్తం ఎర్రమట్ట. ఇగో ఇగో దుమ్ము దుడ్డు పోతుంది, ఇగో ఇగో ఎర్రమట్టే ఉంటుంది. ఇగో ఇక మొత్తం డీటెయిల్ చెప్తా చూడండి ఆట గురించి. మరోసారి మార్చిలో తీసుకున్నా, అంటే మార్చుకు ఈ నెలకి ఎంత అవుతుంది? ఇప్పుడు మార్చి వచ్చారంటే ఇంకా అంటే 10 నెలలు అవుతుంది, 10 నెలల ఒక 3-4 రోజులు అవుతుంది తీసుకొని. ఇంకా అన్ని పేపర్లు ఆల్రెడీ క్లియర్గా ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఇంకా 2 నెలలు ఉన్నది టైము, ఓకేనా? అన్నీ అయితే పేపర్లు రెడీ ఉన్నాయి. ఇక మీరు ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ కరెంటు బిల్లు ఆర్ చెక్కులు, అది హైదరాబాద్లో ప్రూఫ్ ఉంటేనే ఫైనాన్స్ ఇస్తారు. ఇక అన్న మాకు ఫైనాన్స్ వద్దు, నెట్లో కావాలనుకుంటే ఇవన్నీ ఏం అవసరం లేదు, చెక్కులు ఇక్కడ అవసరం లేదనమాట. ఓన్లీ కరెంట్ బిల్ ఉండాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే మీ పేరు మీద అందర్ స్పాట్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, నాకు క్యాష్ ఇస్తే అయిపోతుంది అనమాట, ఒక రోజు 2 రోజులు అయిపోతుంది. ఇక ఖచ్చితంగా ఫైనాన్స్లో కావాలనుకుంటే లోకల్ ప్రూఫ్ ఖచ్చితంగా కావాలి వాళ్ళకైతే, ఏంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, చెక్కులు, 2 ఫోటోలు, 4-5 ఐటమ్స్ కావాలి కంపల్సరీ. ఇక చెక్కులు లేవు అన్న మా దగ్గర అంటే మీ ఏమంటారు లోకల్ మన పర్మిట్ ఆటో ఉంటుంది కదా, వాళ్ళ ప్రూఫ్ కావాలి కంపల్సరీ, ఓకేనా? ఇక మొత్తం చెప్పిన డీటెయిల్స్ మళ్ళీ అడగకండి, నాకు ఫోన్ చేసి విసిగించకండి, మొత్తం విసిగిస్తారు. ఏమన్నా టైం పాస్ చేస్తారు, మెయిన్ ఇంచుమించు వారం అయిపోయింది బండి పెట్టి, మొత్తం టైం పాస్ చేస్తారు. నేను ఇప్పటికి ఊళ్ళో ఉన్నా, మీరు రెడీ అనుకుంటే ఎప్పుడు రెడీ అనుకుంటే అప్పుడు నేను ఒక రోజు ఏమంటారు ఇప్పుడు ఫోన్ చేస్తే నేను రేపు వచ్చేస్తాను నేను హైదరాబాద్కు, సర్వీసింగ్ మొత్తం క్లీన్ చేసుకొని చేద్దాం, లేకుంటే మీరు అన్నది చేసుకోండి. రేట్ అయితే అట్లా 450 చెప్తున్నా మీకు, అంతకుమించి ఏం తగ్గది, కొంచెం తగ్గుతుంది, ఫిక్స్ అమౌంట్ ఏం కాదు, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. టైం పాస్ మాత్రం చేయకండి, నేను మీకు దండం పెట్టి చెప్తున్నా మళ్ళీసారి.